ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి సంబంధించిన వారు. గ్రహాలన్నింటిలోకి జాతకపరంగా చూసుకుంటే గురుగ్రహం అత్యంత శుభ ఫలితాలు అందించే గ్రహం. మిగతా గ్రహాల సంచారం ఎలా ఉన్నా కానీ గురుకృప బాగుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మన జీవితంలో జరిగే అత్యంత ప్రధానమైన కార్యాల్లో జయం కలగాలంటే గురువు అనుగ్రహం తప్పనిసరి. ఈ జూన్ నెలలో కన్యారాశి వారికి గురువు 3వ స్థానం అంటే వృశ్చికంలో సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడు గురులు మిత్రులు కాబట్టి ఈ నెలలో అనుకూలత బాగుంటుందని చెప్పొచ్చు. ఇక మిగతా గ్రహాల సంచారాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. శని 4వ స్థానం ధనుసులోను, రవి 9, 10 స్థానాల్లోను, రాహుకేతువులు 10, 4 స్థానాల్లోనూ సంచరిస్తున్నారు. అలాగే కుజుడు మిథున కర్కాటకంలోను, శుక్రుడు 9వ స్థానంలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన కన్యారాశి వారికి ఎలా ఉంటుందంటే శని విషయానికి వస్తే కన్యారాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అయినా గురువు అనుకూలత వలన ఆ ప్రభావం ఏమాత్రం కనిపించదని నిస్సందేహంగా చెప్పొచ్చు. మీరు చేపట్టిన కార్యాలు కొంచెం ఆలస్యమైనా విజయవంతంగా పూర్తవుతాయి. కొంచెం శ్రమ అధికమైన అంతిమ విజయం మీదే అవుతుంది. రాహుకేతువులు సువర్ణమూర్తులుగా సంచరిస్తున్నారు. ఇది చాలా శుభ సంచారమని చెప్పాలి. ఏ పని చేసినా ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీ ధైర్యానికి తగ్గట్టే ఫలితం కూడా చక్కగా వస్తుంది. దేవాలయాలను సందర్శిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు పనిచేసే చోట కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. విద్యార్థులకు గురుబలం బాగుండడం వలన వారి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మీ సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఏ కార్యం చేపట్టినా మీదైన ప్రతిభ కనబరుస్తారు. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. వ్యవసాయదారులకు కూడా ఇది అనువైన మాసం. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇది అనుకూల సమయం. శుక్రుడు సంచారం బాగుండడం వలన మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం విషయంలో ఆనందం పొందుతారు. వాళ్ళ చదువుల విషయంలో సంతృప్తిగా ఉంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఏ విషయాన్నైనా మీ జీవిత భాగస్వామితో చర్చించండి. చిన్న చిన్న అపార్థాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. మంచి పారితోషికం, ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. మొత్తానికి ఈ జూన్ నెలలో కన్యారాశి వారికి గురువు, అలాగే రాహుకేతువులు, శుక్రుడు, బుధుడు అనుకూలత వలన అన్ని రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు మీ ఇష్టదైవాన్ని సందర్శించండి. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.